పాత్రికేయ మిత్రులందరికీ పాత్రికేయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జగనన్న కాలనీలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, ఈ స్థలాలు ఎంతవరకు అందించారు, పట్టాలు ఎంతవరకు ఇచ్చారు, ఈ ఇల్లులు ఎంతవరకు కడుతున్నారని చెప్పి ఒక జగనన్న ఇల్లు పేదలకు అందిందని ఒక కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది. అందులో భాగంగానే 12, 13, 14 తారీఖుల్లో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నియోజకవర్గంలో ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు ఇస్తున్నారు, ఎంతవరకు ఈ పూర్తయినాయి అని చెప్పి మేమందరం కూడా జనసేన నాయకులు అందరం కలిసి వెళ్తాం. అక్కడ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఎక్కడా కూడా కనీసం లేఅవుట్ లేయటం కానీ ఒక రాళ్ళు పాతడం కానీ ఎక్కడక్కడ రోడ్లు వేసినట్టు కానీ ఎక్కడా లేదు. ఇవన్నీ పరిశీలించి యాష్ట్రాక్ జగనన్న మోసం అని ఒక డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఈ ప్రజలందరికీ చేసేటట్టుగా మేమందరం కూడా ఇది ప్రజలకు వెళ్ళేటట్టుగా చేయడంతో స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి కొద్ది బాధ కలిగించినట్టు ఉంది. ఇక్కడ ఏం జరిగింది, ఎంతవరకు నిజాల వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేటప్పటికీ వారికి కొద్ది బాధ కలిగించి నిన్నకు ఒక పాత్రికేయ సమావేశం పెట్టి మేము జగనన్న కాలనీలన్నీ పూర్తి చేసేసాం, మీరు నిరూపించగలరా అని చెప్పి వారు కూడా పత్రికాముఖంగా ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది. అదే ఇందులోనే ఎర్ర కాలనీ ఆలమూరు మండలానికి సంబంధించిన ఎర్ర కాలనీ గురించి వారు అయితే చెప్పారు. ముందుగా ఎర్ర కాలనీ అనేది వేరే టైంలో ఇచ్చింది అయితే కాదు, గతంలో మన కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు నియోజకవర్గం మండలం కలకముందు 2002లో వివేక్ చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఉండగా వారి చేతుల మీదుగా ఎర్ర కాలనీ పట్టాలు అయితే సెంటున్నారు చెప్పున అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మళ్ళీ వీళ్ళని రీప్యాక్ చేసుకుని సెంటుబో చేసి కాలనీ స్థలాలు అయితే ఇచ్చి ఇప్పుడు ఒక కాలనీలు అయితే కడుతూ ఉన్నారు. కొద్దిగా చాలా వరకు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. అలా చాలా చోట్ల అయితే వీరు ఇచ్చిన స్థలాల్లో చూపించడం జరిగింది. అలాగే రాళ్ళ గురించి చెప్పారు. రాళ్ళు కూడా గతంలో కేశేశ్వర స్వామి అంటే దేవస్థానం సంబంధించిన భూమి ఇచ్చిన భూమిని మళ్ళీ వీరు ఇచ్చి మేము జగనన్న కాలనీలకు ఇచ్చాం, స్థలాలు ఇచ్చాము, హౌసింగ్ ఇచ్చామని చెప్తూ ఉన్నారు. ఈ ఇచ్చిన హౌసింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చిన 150,000 రూపాయల వరకు ఒక ఇంటికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే ఎవరికి ఇచ్చింది అయితే లేదు. అదేవిధంగా మీరు చెప్తూ ఉన్నారు చాలా వరకు చేసేసాం మీరు నిరూపిస్తారని చెప్పి, మేము చెప్తున్నాం మీకు మణికి గ్రామంలో మీరు ల్యాండ్ అయితే ఎక్వైర్ చేశారు 10 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే అది సుమారు మణికి గ్రామానికి 5-6 కిలోమీటర్ల లోపల చాలా గట్ల మేయాది ఉంది, చాలా పల్లంగా ఉంది. కనీసం అక్కడ ఒక చిప్పుడు మెట్ట వేయలేదు, మీరు ఒక రోడ్డు వేయలేదు, ఒక రాళ్ళు వేయలేదు, మీరు ఇచ్చేసాం పట్టాలని చెప్తూ ఉన్నారు. అక్కడ దాని పక్కనే ఉంది దళితులకు సంబంధించిన సుమారు 4 ఎకరాల 47 సెంట్లు దగ్గు చెరువు భూమి అని చెప్పి బ్రిటిష్ వారి కాలంలో దళితులు పండించుకోండి మీకు బతుకు తెరుగు కోసం అని చెప్పి 4 ఎకరాల 47 సెంట్లు ఇస్తే ఆ భూమిని ప్రభుత్వం తరఫున వెనక లాగడానికి ప్రయత్నం చేయడం, పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేశారు మీరు. పాప ఆ దళితులందరూ ఏం చేయాలో తోచక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్కడ స్టే ఇవ్వడం వల్ల ఆ భూమి వారు పండించుకోకుండా ఎటు కాకుండా నిరుపయోగంగా పడే పరిస్థితి అయితే ఉంది. దళితులకైతే మీరు అన్యాయం చేశారు అక్కడ ఆ 4 ఎకరాల 47 సెంట్లు కూడా. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఆ 4 ఎకరాల 47 సెంట్లు వెంటనే మీరు వాళ్ళకి అందించేట్టుగా ఒక ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అలాగే మీరు కొత్తపేట మండలంలో ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి శివారు మోడీపూర్ గ్రామ శివారు ఉన్న చిన్నలంకలో ఇచ్చారు మీరు. చిన్నలంక అంటే ఇంచుమీద కొత్తపేట గ్రామానికి కనీసం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఎక్కడో లోపలకు ఉంది, ఎక్కడ ఒక రాడ్ ఇలా అక్కడ కూడా చెరువులు తప్పించేట్టుగా నీరు కిందే ఉంది. అలాగే కొత్తపేట మండలంలో మీరు అవిడి గ్రామానికి సంబంధించిన రెవెన్యూలో సుమారు 10 కిలోమీటర్ల దూరాన అంటే గంటి మించి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి, అది ఎక్కడో లోపలకు ఉంది. ఒక సామాన్యుడు వ్యవసాయం చేయడానికే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే అక్కడికి మీరు
500 పట్టాలో పత్తపేట గ్రామానికి చెందిన వ్యక్తులకు ఇవ్వడం, ఒక పేదవాడు డైలీ మీరు అలా వెళ్ళి రావాలంటే ఎంత కష్టం, అక్కడికి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెళ్ళి ఒక పేదవాడు పని చేసుకోవాలి, కొత్తపేట సంబంధించిన వ్యక్తితో వాడపాలెం సంబంధించిన వ్యక్తితో చేసుకోవాలంటే ఎంత కష్టం. అక్కడ తీసుకెళ్ళి ఆ పల్లాన్ని ఇచ్చారు. అది కూడా ఎక్కడ ఒక రాడ్ వేయలేదు, ఒక చిప్పుడు మెట్ట వేయలేదు, లేవట్లేదు, ఎక్కడ వేసిన కొంగారు అక్కడే ఉంది. దాని పక్కన మళ్ళీ మీరు చెరువులు తవ్విస్తున్నారు, చెరువులకు పర్మిషన్లు ఇచ్చారు. ఏంటి రొయ్యల చెరువులకు పర్మిషన్ ఇస్తారు, ఆ కాలనీ ఇంటిల్ మయాన్ని రొయ్యల చెరువులకు ఇస్తే ఆ ఉప్పు నీరు వల్ల మొత్తం కాలుష్యం అయిపోయి నీరంతా కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతుంటారు ఆ కాలనీ పక్కన. మీరు రొయ్యల చెరువుల పక్కన కాలనీలు పెట్టడం, మళ్ళీ అక్కడ ఒక వాటర్ బోర్ వేసుకోవాలంటే 300 నుంచి 350 అడుగులు వేసుకుంటే కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఆ నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ వేసింది అక్కడే ఉంది. అంతెందుకు మీ మీ గోపాలపురం గ్రామం చూసుకుందాం, సుమారు 35 ఎకరాలు ఇచ్చేస్తున్నారు గోపాలపురంలో. మేము స్వయంగా వెళ్ళాం, చూసాం, ఇదిగో మీ ఫోటోలు కూడా చూపిస్తున్నాం. చెరువులు తలపిస్తున్నాయి, మొక్కలు లోతులు నీటిలో దిగాం, ఒకటి చిప్పిడి మట్టి వేయలేదు. మీరు అక్కడ మీరేమిచ్చారు ఇల్లు స్థలాలు నాకు తెలియక అడిగితే అక్కడ ఎవరికి అందించారు. అలాగే ఆ పక్కన గంటిపల్లి రోడ్లో 22 ఎకరాలు సుమారు మీరు ఇవ్వటం అయితే జరిగింది. అది కూడా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి అంటున్నారు. అది రేటు తక్కువ ఉంటే గత 2 సంవత్సరాల క్రితం రేట్లో మీరు ఇంచుమించు 10 నుంచి 20 లక్షల రూపాయలు మార్జిన్ పెట్టి ఆ రేట్లన్నీ పెంచుకుని మీరు ఆ స్థలాలు ఇచ్చారంటున్నారు. అక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక రాడ్ కానీ వేసింది అయితే లేదు. మీరు ఛాలెంజ్ చేస్తున్నారుగా, మేము ఛాలెంజ్కి రెడీగా ఉన్నాం. గోపాలపురం వచ్చి మీరు ఏం కట్టారో చూపించండి, ఏ రోడ్లు వేసారో చూపించండి అని చెప్పి మేము కూడా మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. ఈ 35 ఎకరాల్లో ఎవరికైనా ఒక ఇల్లు స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టినట్టుగా నిరూపించండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జనసేన పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇల్లు కట్టేసాం, ఒక ఇల్లు కట్టకపోతే మీరు మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూ ఉన్నారు. మేము ఇల్లు కట్టలేదమ్మా, 18 లక్షల ఇల్లులు 22 జూన్ లోపల మేము కడతామని చెప్పి మీ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. అంటే 18 లక్షల ఇల్లులు అంటే నియోజకవర్గానికి వచ్చి 10,000 సుమారు ఇల్లులు కట్టాలా. 10,000 సుమారు ఇల్లులు మీరు కట్టాలి అంటే దాన్ని మేము మీరు తక్కువ కట్టారు, 10,000 ఇల్లు ఎక్కడ కట్టారని అడిగాం. మీరు చెప్తూ ఉన్నారు పెళ్ళి అవగానే పిల్లలు పుట్టేస్తారా అని చెప్పి. పెళ్ళి అయ్యేప్పుడే 2 సంవత్సరాలు అయింది మీరు స్థలాలు ఇచ్చి. 2 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చేసుకున్నట్లు లెక్క మీ భాషలో చెప్పాలంటే. అంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మీరు ఎక్కడ ఒక చిప్పుడు మెట్ట వేయకుండా కాలనీలు అలా ఉన్నాయంటే మీరు ఇంకా మరి పిల్లలు ఎలా పుడతారనేది మీరు చెప్పాలా. మీరు పని చేస్తే అక్కడ పుడతారు. 2 సంవత్సరాలు అయింది పుట్టలేదంటే ప్రజలకు కూడా అనుమానం వస్తుంది, ఏంటి అతనికి పిల్లలు పుట్టలేదు ఏంటి అని చెప్పి. అలాగే ఇంకా 1.5 సంవత్సరం ఉంది, ఈ 1.5 సంవత్సరంలో ఏం చేస్తాడు, 2.5 సంవత్సరంలో చేయనోడు అని చెప్పి ఒక ఆలోచన అయితే వస్తుంది. అంటే ఈ 2 సంవత్సరాల్లో పిల్లలు పుట్టించలేనోడు 1.5 సంవత్సరంలో పుట్టిస్తాడా, ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడైనా మేల్కొనండి, ఇప్పుడైనా ఒక ఆలోచన తీసుకురండి. ఆలోచన తీసుకుని ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, పేదలకు స్థలాలు ఇవ్వడానికి ఎలా చేద్దాం అని చెప్పి ఒకసారి ఒక ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఆ స్థలాలు అప్ చెప్పి ఆ మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే పేదలకు ఇవ్వాలని కోరుతున్నాం. అదే మీరు అంటున్నారు 17,000 పట్టాలు ఇచ్చేసాం మేము, అందరికీ 17,000 పట్టాలు నియోజకవర్గంలో ఇచ్చేవారు. పట్టాలు ఇవ్వలేదని మేము అంటున్నా, మీరు పట్టాలు అయితే ఇచ్చారు. స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు ఓట్లు కావాలి, ప్రజలను మభ్యపెట్టాలి, మీరు స్థానిక సంస్థల్లో మీ నాయకులు అందరూ నక్కాలి అని చేత ఒక ఆలోచన చేశారు. మీరు మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం, మీకు భూములు అందించేస్తున్నాం అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి స్థానిక సంస్థల్లో విజయాలు సాధించి పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఎక్కడ భూమి అయితే ఎవరికి ఇప్పటి వరకు చాలామందికి ఆందోళన చేసిన పరిస్థితులు అయితే లేవు.